అయితే సార్, మీరంటే చాలా అభిమానం ఉన్న, ప్రేమ ఉన్న కొంతమంది సినీ పరిశ్రమలోని దిగ్గజాలు, కొంతమంది దర్శకులు, నటీనటులు, వాళ్ళు మీ గురించి మాట్లాడారు, అవి చూద్దాం. ఒక పాదరస లాంటి మనిషిని, గ్లాసులో ఏ గ్లాసులో పోస్తే ఆ గ్లాసులో ఏ పాత్ర లాంటి గ్లాసులో పోస్తే ఆ పాత్రలో ఇమిడిపోయే మనస్తత్వం గల మనిషి. ఆయన చెయ్యని పాత్ర అంటూ లేదు. అలాంటి కోటగారిని నన్ను గురించి అప్పుడప్పుడు కోటగారు చెప్తూ ఉంటారు. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది మా ముంచాల సుబ్బయ్య అన్నప్పుడు ఒక రకంగా గర్వంగా ఫీల్ అవుతుంటాను. నా అదృష్టం కోటగారు లాంటి నటుడిని నేను ఇండస్ట్రీకి, అంటే మా గురుగారు టీ కృష్ణ గారికి చెప్పడం, పరిచయం చేయడం అనేది ఆయన్ని ఒక ఆర్టిస్ట్గా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం నా ద్వారా వచ్చిన ఆయన చెప్తున్నా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మొదటి సినిమా షాక్ నుండి మొన్న రిలీజ్ అయిన సుబ్రహ్మణ్యం వరసేల వరకు ప్రతి సినిమాలో కోటగారు ఉన్నారు. కోటగారు లేకుండా ఇప్పటివరకు నేను సినిమా తీయలేదు. ఆయన ప్రేమగా బాబాయ్ అని పిలుస్తాను. ఆయన అంతే ఆప్యాయంగా నన్ను ట్రీట్ చేస్తారు. అంటే బాబాయ్, మిమ్మల్ని డైరెక్ట్ చేశా అనడం చాలా పెద్ద పదం. మీతో కలిసి పనిచేయడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంలో ఫీల్ అవుతాను. మాట ఎందుకంటానంటే, ఎప్పుడు మా అమ్మ నాన్న నా షూటింగ్కి వస్తామని కానీ ఎవరైనా కలుస్తామని కానీ ఎప్పుడు అనరు. బట్ ఒకసారి మీరు షూటింగ్లో ఉన్నారంటే అమ్మ నాన్న వచ్చి కలిశారు. అప్పుడు మీకు కూడా గుర్తుండే ఉంటుంది. మా నాన్నగారు ఏమన్నారంటే, రే ఎస్వి రంగారావు గారిని చూడలేకపోయాము, రాఘగోపాలరావు గారిని చూడలేకపోయాము, బట్ ఇవాళ కోటగారితో చూసాము, జన్మధన్యమైందిరా అన్నారు. మీరు నా సినిమాలో పాట కూడా పాడారు గబ్బర్ సింగ్లో. దేవి, నేను ఆ పాట యాస్టీస్ ఒక తాగుబోతు వాయిస్తూ ఉంటే బాగుంటుంది, దట్టు కోటగారికి అంటే మీరు పాడితేనే బాగుంటుంది అనుకున్నాము. బట్ అందరు సింగర్లు చెన్నై వెళ్ళి రికార్డ్ చేయాలి, బట్ దేవి లేదు లేదు మనం హైదరాబాద్ వెళ్దాం, ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పాట రికార్డ్ చేసుకుందాం అని చెప్పి మీకు గుర్తుండే ఉంటుంది. ప్రసాద్ ల్యాబ్లో వచ్చి అప్పుడు కీరవాణి గారు వేరే సాంగ్ ఏదో రికార్డింగ్ చేస్తుంటే ఆయన స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాం. ఆయన కూడా ఇక్కడెవరే ఈ సింగర్ ఎవరు పాడుతున్నారు ఇక్కడ అంటే, లేదండి కోటగారు అనగానే ఆయన కూడా స్టూడియో ఇచ్చారు. ఒక 1 అవర్ ఎంత స్టూడియో ఇచ్చారు. మీరు మందుబాబులం పాట పాడారు. అండ్ ఆ తర్వాత ఒకసారి మీరు ఫోన్ చేశారు బాబాయ్ నాకు. అంటే నా యాక్టింగ్కి చాలా, నా మాటలకి, నా డైలాగ్కి ఎన్ని ఫోన్లు వచ్చాయి, నా పాట కూడా అన్ని ఫోన్లు వచ్చారా అబ్బాయి అని చెప్పి ఒకసారి మీరు ఫోన్ చేశారు. మీరు ఎప్పుడు ఐరార ఐశ్వర్యాలతో బాగుండాలని, నిండు 100 ఏళ్ళు మీరు యాక్ట్ చేయాలని, అందులో నా సినిమాలు ఎక్కువగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాబాయ్ మీరు నా సినిమాలన్నీ ఒప్పుకున్నందుకు, అది ఒక నిమిషం వేషమైనా లేకపోతే ఒక గంట వేషం ఉన్నా సరే నా సినిమాలన్నీ ఒప్పుకొని నన్ను ఆస్వాదించినందుకు మీకు మనస్ఫూర్తిగా సాష్టాంగా నమస్కారం చేస్తూ ఒక విషయం మట్టు ఖచ్చితంగా చెప్పగలను. మళ్ళీ తెలుగు సినీ చరిత్రలో కోట శ్రీనివాసరావు గారు లాంటి ఆర్టిస్ట్ ఇంకొకటి ఉంటారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ కోట శ్రీనివాసరావు. యూఆర్ యూనిక్ బాబాయ్. కోట శ్రీనివాసరావు గారు, నేను గురుగారు అని పిలుచుకుంటాను ఆయన్ని. చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం. ఆయన గురించి మాట్లాడడానికి మా వయసు సరిపోదు, మా అనుభవం సరిపోదు. గురుగారు, బృందావనంలో మీరు చేసిన క్యారెక్టర్ నిజంగా మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేని ఆ క్యారెక్టర్. ఈ రోజుకి ఆ సినిమా చూసినప్పుడల్లా, మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మీరు నాకు ఆ సినిమా జరుగుతున్న, మీరు నాకు ఇచ్చిన ప్రోత్సాహం కానీ ఏదిగా నేను ఇంకా మర్చిపోలేను. మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ కానీ, మీరు చేసిన ఒక ఎస్వి రంగారావు గారు, ఒక కోట శ్రీనివాసరావు గారు అన్నంతగా మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్. మీరు మాకు కాదు, ఒక డైరెక్టర్ల గారు, ఈ తెలుగు పరిశ్రమకే ఒక పెద్ద వరం మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరిలో చేసిన క్యారెక్టర్ కానీ, మున్నాలో చేసిన క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా మీరు తప్ప ఎవరు మీరు ఏ క్యారెక్టర్ చేసినా అది మీరు తప్ప ఎవరు చేయలేనంత ముద్ర వేస్తారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ కోట గారు. థ్యాంక్ యూ సార్. గబ్బర్ సింగ్ పాట పాడాలి అని మీ దగ్గరికి హరిశంకర్ వచ్చినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటప్పుడు? మీ పాటలు వచ్చా? మీ సంగీతం నేర్చుకున్నారా? నాకు ఏమి రాదండి, ఆ నటన తప్ప ఇంకేం తెలియదు. ఏదో బాత్రూమ్ సంగీతం గురికి పాడుకోవడానికి ఏముందండి, ఊరికే ఊహూ అంటుంటాం కదా. కాకపోతే ఏది బాగా పాడారు, ఎవరు బాగా పాడారు, ఏది మంచి పాట అది మాత్రం చెప్పగలరు. నాకు ఫోన్ చేశాడు బాబాయ్, ఒకసారి అర్జెంటుగా నువ్వు ప్రసాద్ లేకపోతే రా అన్నాడు. షూటింగ్కి వెళ్తున్నావు అంటే అవునున్నా, ఒక గంట పర్మిషన్ చెప్పి ఒక ప్రసాద్ ల్యాబ్రా. నేను అనుకున్నాను ఈ డబ్బింగ్ లేదన్నా ఈ సెన్సార్ ప్రాబ్లం ఏముంటాయి కదా, అలాంటిది ఎలా ఉందేమో అని వెళ్ళా. నేను డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతుంటే వీళ్ళు ఆ ముందే ఉంటుంది కదా రికార్డింగ్, ఏ అటు కాదు ఇట్రా ఇట్రా అన్నారు. ఏంట్రా ఇట్రా అమ్మన్నారు. లోపలికి వెళ్తేనేమో దేవశ్రీ ప్రసాద్ గారు, డైరెక్టర్ గారు అక్కడ నుంచి ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆ పాట పాడుతున్నావు అన్నాడు. ఏ నేను పాడమంటే ఎవడన్నా అవుతాడన్నాను నేను. అప్పుడు మీరు పాడండి నా కింద, నేను చెప్తున్నారా మీరు పాడగలరు, నేను పాటిస్తాను కదా మీరు రండి అన్నాడు.
కాదండి నేను కాదు కాదు ఏం బాధ ఏం లేదండి నేను బాడితే శంకర్ బాడినట్టుంది మీరు బాడితే తాగుబోతు బాడినట్టు ఉంటుంది రండి రండి అన్నాడు సరే ఏదో అన్నారు కదా అని సరే అని వెళ్ళాను మీ నంబర్ అండి అరగంటలో పాడి బయటకు వచ్చేసా వావ్ దేవశ్రీ ప్రసాద్ నిజంగా దేవశ్రీ ప్రసాద్ గారు చాలా టెక్నికల్గా గమ్మత్తుగా పాడిచ్చాడు నాతో కానీ మీరు నిజంగా తాగుబోతులాగే పాడారు ఎలా పాడారు అలా తాగుబోతులాగా ఆ మూడ్లోకి వెళ్ళా వెళ్ళిపోయాం అయిపోయింది కోటగారు మళ్ళీ ఎప్పుడైనా పాడాలి అని అనిపిస్తుందా మీకు ఈ పాట హిట్ అయింది కదా సూపర్ హిట్ అయింది మీకు చాలా ఫోన్స్ వచ్చి ఉంటాయి బ్రహ్మాండంగా పాడారని ఇందాక హరిశంకర్ గారు చెప్తున్నారు సో ఇంకెవరైనా మళ్ళీ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఆఫర్ చేసి పాడమంటే పాడరా ఆ మధ్యన ఎవరు అడిగారు కానీ ఇంకెప్పుడు ఆ ప్రశ్న నన్ను వేయకుండా అన్న ఎందుకండి ఎవరు చెప్పినా అది చేసుకోవాలి ఊరికి ఏదో కాదు ఏదో పాడేటప్పుడు పేరు వచ్చింది ఇంక కాలర్ ఎగరేసేలాగా ఏ సైకిన్ సింగ్ అన్నా ఎట్టుంటుంది అట్టగొట్టి ఎందుకు చెప్పండి చక్కగా పాడేవాళ్ళని పాడగొట్టం చెడగొట్టం కానీ మీరు చాలా బాగా పాడారు కదా సార్ అది ఎంత టాప్ హిట్ అయిపోయింది ఆ సాంగ్ ఆ సినిమాలో అవునండి బాగా ఇప్పటికీ కూడా ఏదో ఫంక్షన్లో పెట్టుకున్నాం ముందు కొట్టే వాళ్ళంతా ఈ పాట పెట్టి నా ఫోన్ చేస్తుంటా రాత్రి 10:30 11:00 పిచ్చి పిచ్చిగా ఉంటాయి నటులు అవ్వాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా తెలుగు నటులు అని ఇది ఇంత ఎందుకు చెప్పానంటే భాష మీద మీకు కమాండ్ ఉండాలి అప్పుడు నాటకాలు ఉండేవి కాబట్టి ఇప్పుడు కూడా మీరు ట్రైన్ స్కూల్లో నేర్పుతారు నేను కాదంటలేదండి మహానుభావులు ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు నేర్పేవాళ్ళు భాష మీద కమాండ్ తెచ్చుకోండి తర్వాత ఉచ్చారణ మీద కమాండ్ తెచ్చుకోండి ఎందుకంటే ఎందుకు ఇంత చెప్తున్నానంటే మీకు చెప్పేవాళ్ళలో కూడా ఆ దోషం ఉంది ఏమనుకోవద్దు వాళ్ళ కోపం వచ్చినా సరే నేను చెప్పాను వాళ్ళలో కూడా కొంచెం అందుకని పెద్ద బాల శిక్ష ఇలాంటి పుస్తకాలు కొన్ని పట్టుకుని మీలో మీరు చక్కగా ప్రతి మీరు అద్దం ముందు కూర్చొని బిగ్గర చదువుకోండి చదువుకుంటే కొంత మీకు భాష మీద ఎప్పుడైతే మీకు భాష మీద కమాండ్ వచ్చిందో మీ నటన మీద మీకు కమాండ్ ఉంటుంది ఇది రాసి పెట్టుకోండి నేను రాసిన మాట రైట్ కోటగారు మిమ్మల్ని కలవటానికి ఇంకో గెస్ట్లు వచ్చారు కొంతమంది మీ చుట్టాలు బంధువులు మీ స్నేహితులు ఆ లిస్టులోనే ఉన్నారు అయితే వాళ్ళని ఒకసారి పిలుద్దాం లోపలికి ప్లీజ్ కమ్ ఇన్ వీళ్ళందరూ కోట శ్రీనివాసరావు గారి మనవళ్ళు మనవరాలు వీళ్ళిద్దరు పెద్దమ్మ నాకు అమ్మాయి పిల్లలు అండి వాళ్ళు ట్విన్స్ ఓకే ప్రదీప్ ప్రమోద్ నీ పేరు వైష్ణవి వైష్ణవి చిన్న కూతురు అండి పెద్దమ్మాయి పిల్లలు రెండో అమ్మాయి కూతురు అబ్బాయి పిల్లలు వాళ్ళిద్దరు అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే కోట శ్రీనివాసరావు గారే కాదు వాళ్ళ మనవలు మనవరాలు కూడా హైలీ టాలెంటెడ్ ఆ చిన్న ఒక శాంపుల్ మీకు చూపిస్తాను నేను ఓకే లెట్ అస్ వాచ్ ఒకసారి చూద్దాం సార్ వీళ్ళ టాలెంట్ కూడా మీరు చూడాలిగా 20 ఇయర్స్ బ్యాక్ కంకిపాడు ఎ స్మాల్ విలేజ్ సేమ్ టైప్ ఆఫ్ కార్ నేమ్స్ డిఫరెంట్ 2 weeks హ్యాపీ దెన్ స్టార్టెడ్ స్ట్రగల్ వై సారీ లాంగ్వేజ్ ప్రాబ్లమా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు ఐ క్వశ్చన్ డోంట్ డ్రింక్ క్యాచ్ నౌ మై చేస్ట్ ఎంటర్ ది డ్రాగన్ నౌ లవ్ నౌ ఓన్లీ లవ్ మ్యారేజ్ నో మ్యారేజ్ లుకింగ్ ఓన్లీ పార్క్స్ యు లైక్ ఐస్ క్రీమ్ ఐ డూ లైక్ ఐస్ క్రీమ్ యు లైక్ చిరంజీవి మూవీ ఊఫ్ ఐ లైక్ చిరు 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 కృష్ణాలయంలో ప్రవేశిస్తాం లాంటి మనిషి దీపావళి లక్ష్మి ఓట్లో పేలిపోయాడు మీ ఆస్తిలన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండే నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు పిట్టని కాల్చినట్టు కాల్ చేస్తున్నారు అది పబ్లిక్ గా పైగా పోలీసు వాళ్ళు నేనైతే 50 కోట్లు కుంభకోణం చేసిన కాదనట్లే చార్మినార్ అంత హిస్టరీ నాకున్నది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఒక ముస్టోడికి కుప్పతట్లు తిరిగిన గప్పటి సంది ముస్టోడితో ముష్టెత్తిన ముస్టోడితో దుప్పట్లు పండిన సీసీ కొలగడ పండవయ్యా నేను 7 ఏళ్ళకి బ్లాక్ టికెట్ని అమ్మడం షురూ చేసిన
దొరికితే డబ్బులు, లేకపోతే పైసలు. మనోరాలు చేయలే, ఏం మాట్లాడలే. ఇప్పుడు మనోరాలు మాట్లాడుతుంది, నువ్వెందుకు చేయలేదు? ఏమి అది చెప్పట్లేదండి. మంచి భరతనాట్యం అది, డాన్స్ చేస్తుంది. డాన్స్ చెన్నైలో ఉంటుంది అది. ఓకే, సెలవులకైనా వచ్చింది. మీ మనవాళ్ళకి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు ఒక్కొక్కళ్ళకి? వాళ్ళు ఎన్ని అడిగితే. ఎప్పుడైనా మీ ముందు ఇంతకు ముందు చేశారా? ఇప్పుడైనా ఫస్ట్ టైమా? ఇదేనండి, నేను గమ్మత్తుగా చూస్తున్నా. సో ఒక విషయం చెప్పండి, మీరు మీ తాతగారు ఇన్ని సినిమాల్లో చేశారు కదా, చాలా వెర్సటైల్ రోల్స్ ప్లే చేశారు, మీకు అంటూ కొన్ని ఫేవరెట్ రోల్స్ ఉంటాయి కదా మీకంటూ యాజ్ గ్రాండ్ చిల్డ్రన్, అంటే కామన్ వ్యూవర్ లాగా కాకుండా బాగా మనసుకు హత్తుకుపోయిన పాత్రలు ఏంటి? అహనా పెళ్ళంట అల్టిమేట్, దాన్ని నాకు తెలిసి నేను చూసే సినిమాల్లో దాన్ని క్రాస్ చేసే అది హైయెస్ట్ స్టాండర్డ్ అన్నమాట, ఇన్ఫినిటీ అంతే అది. ఓకే, వాట్ అబౌట్ యూ? ఇప్పుడు మనం ఒక వీడియో చూసారు, తెలంగాణ భాష ఆంధ్ర భాష ఉంటుంది, మాండలికాలు అంటారు. ఓకే ఓకే, అది నాకు తెలిసిన చాలా వరకు ఎవరికి రాదండి, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగులో మనం చూసే దాంట్లో. ఈ ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ డెలివరింగ్ ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ ఎవ్రీవన్. న్యూ శ్రీనివాస్, ఆహనా పెళ్ళంట, బృందావనంలో రోల్ చాలా నచ్చుతాయి. నీకు? నాకు, నేను చేసిన మనీ సినిమా ఇంకా ఆహనా పిల్ల అంటే చాలా ఇష్టం. అబ్బో, నువ్వు చేసావు మనీ సినిమా? అబ్బబ్బబ్బబ్బా, నువ్వు బాగా చేసావా తాత బాగా చేశారా? మా తాత బాగా చేశా. నిజం చెప్పలే, మేమేమనుకున్నాం చెప్తున్నా. అంతేనా? ఓకే, మరి నువ్వు? ప్రతిఘట. ప్రతిఘటన, అబ్బా చూసారా సార్, అమ్మాయి అనిపించుకుంది, అమ్మాయి అనిపించుకుంది, అందుకనే ప్రతిఘటన రోల్. అంటే అమ్మాయి అంటే చెప్పలేదు కాదు చిన్నపిల్ల, కానీ అది భరతనాట్యం చాలా బాగా చేస్తుందండి. అవునా? తాతగారి గురించి ఏదైనా బ్యూటిఫుల్ ఇన్సిడెంట్, ఒక మెమరీ, ఒక అద్భుతమైన ఒక సంఘటన ఏదైనా గుర్తుందా మీకు, మీతో షేర్ చేసుకున్నవి? యాక్చువల్లీ టు టెల్ యూ, నేను ఇంజనీరింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చేసే టైంలో నేను సో అని అప్పటిదాకా ఎవరికి తెలియదు యాక్చువల్గా. ఓకే, ఫస్ట్ టైం నేను చెన్నై హాస్టల్లో ఉన్నప్పుడు ఆయన చెన్నై వచ్చారు, ఆ విషయం ఎవరికి తెలియదు. అండ్ హీ కేమ్ డైరెక్ట్ టు మై హాస్టల్, అండ్ కింద ఉన్నప్పుడు అందరూ ఫస్ట్ ఆయన కింద చూసారు, ఫోటోలు దిగుతున్నారు, అందరు దిగుతున్నారు, సో అండ్ సో ఒక ఆయన వచ్చారా అని అంటే ఎవరా నాకు తెలీదు, కిందకి వెళ్ళి చూసి సడన్గా చూసేసరికి హీ కాల్ మీ అండ్ ఎవ్రీ వన్ గాట్ టు నో దట్ ఐఎమ్ సో అండ్ సో. అంతే, ఇంకా అప్పటి నుంచి మీరు సెలబ్రిటీ అయిపోయారా కాలేజీలో? అయితే తాతగారికి తెలుగు, తెలుగు భాష అంటే చాలా ఇష్టం, అది మీకు తెలుసు. సో మీరందరూ ఎంతవరకు తెలుగు బాగా మాట్లాడగలుగుతారు, మీకు తెలుగులో మార్కులు ఎట్లా వస్తాయి? అది అడిగిన క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. గుడ్ క్వశ్చనా? ఓకే, మేము యాక్చువల్గా పుట్టి పెరిగిన చెన్నై యాక్చువల్గా. మేము 8th క్లాస్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం, అప్పటిదాకా మాకు తెలుగు అనేది రాదు. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాకు తెలుగు నేర్పించడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎంత కొంచెం తెలుగు మాట్లాడుతున్నాం. తాతగారికి పద్మశ్రీ వచ్చినప్పుడు, పద్మశ్రీ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు నువ్వు తాతగారితో వెళ్ళావంట కదా, అవునా? నీకు గుర్తున్నాయా ఆ మెమరీస్? అసలు మా తాతగారికి పద్మశ్రీ రావడమే ఒక గొప్ప విషయం, అది తీసుకుంటున్నప్పుడు ఆయన పక్కన ఉండడం ఇంకా అది నా మర్చిపోలేని విషయం. అవునా? చాలా మెమరబుల్ మూమెంట్. నువ్వు గొడవ పెట్టుకున్నావు అంట కదా, నేను వస్తాను ఎట్టి పోతున్నాను. అసలు అది చెప్పినప్పుడు ఇంక ఎవరిని తీసుకెళ్ళా, నన్ను మాత్రం తీసుకెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళకపోయినా నేను మాత్రం కంపల్సరీగా రావాలని చెప్పి. అంతేనా? ఇంకా ఎలా ఉంటుంది అలా తీసుకుంటుంటే లైవ్గా చూడటం అనేది అదొక మెమరబుల్ మూమెంట్, ఇంకేం చెప్పలేను. తాతగారు ఇంత బిజీ స్కెడ్యూల్స్ అండ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, క్వాలిటీ టైం మీకు ఇచ్చేవారా, సమయం అసలు గడిపేవారా లేదా? ఆయనకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫస్ట్, ఎవరన్నా ఏమన్నా అనుకుని ఫ్యామిలీకి అంటూ టైం ఆయన రిజెక్ట్ చేసింది లేదు, ప్రయారిటీ అన్నది ఫ్యామిలీ అండి ఆయనకి, నాకు తెలిసినందుకు. ఎంత సక్సెస్ సాధించినా ఎవరు ఇంపార్టెంట్ అన్నది తెలియాలి మనకి. సార్, మోస్ట్ అకంప్లిష్డ్ లైఫ్ అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్, అంటే ఒక వ్యక్తి ఎంత సాధించినా, ఎంత ఉన్నత శిఖరాలకు వెళ్ళినా కుటుంబం, కుటుంబం కోసం, భార్య పిల్లల కోసం సమయం కేటాయించినప్పుడే, అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇచ్చినప్పుడే ఆ జన్మకు సార్థకత ఉంటుంది, అది మీ జీవితం చూస్తే అర్థమవుతుంది. బట్ వాళ్ళు కష్టపడ్డారు కదండి, ఇప్పుడు నా భార్య పిల్లలు, కోడలు, వీళ్ళందరూ కూడా ఆడపిల్లలు, మరి నేను నెలల పాటు నేను షూటింగ్లకు వెళ్ళటం, వాళ్ళని చూడలేకపోవటం, అలాంటప్పుడు వాళ్ళు మరి వాళ్ళంత సాక్రిఫైస్, ఇందా చెప్పాను కదా వాళ్ళు బుద్ధిమంతులు అవ్వడం, వాళ్ళు చక్కగా
చదువుకుని వస్తారని నేను ఎప్పుడైనా ఎవరు ఎక్స్పెక్టెడ్ అసలు వాళ్ళ గురించి పట్టించుకోలేదండి. అయితే మీ పిల్లలు మీ కోడలు కూడా మీ గురించి మాట్లాడారు సార్, అది చూద్దాం. కోట శ్రీనివాసరావు గారు మా అయ్యగారు కంట నేను ఒక ఆయన తండ్రి ఫాదర్ ఫిగర్లా చూస్తాను, ఆయన తండ్రి కంట ఎక్కువగా అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన సపోర్ట్ నాకు అలాంటిది. ఆయన అందరూ ఆయన అంటారు హీజ్ అ క్యారెక్టర్ యాక్టర్ అని, నేను నమ్ముతాను ఆయన ఈజ్ అ యాక్టర్ విత్ అ గుడ్ క్యారెక్టర్ అని. సో అలాంటి ఆయన గురించి ఇంక నేను ఎక్కువ ఏం చెప్పలేను. హీఈస్ బీన్ అ సపోర్ట్ సిస్టమ్ త్రూ అవుట్ అండ్ హీల్ ఆల్వేస్ బీ, అండ్ నేను కూడా ఆయనకు అదే సపోర్ట్ ఇస్తాను. అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్, ఐ థ్యాంక్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్. అంతే, నేను ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను వాట్ ఎవర్ హీఈస్ ఆర్ నాకు ఇచ్చిన సపోర్ట్కి. నేను ఎప్పుడూ ఆయనకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ ఆయన గురించి చెప్పే అంత పెద్దదాన్ని కాదు, ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ నాకు లేదు. సో యాజ్ అ మాయగారుగా అంటే ఆయన హీజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. ఒక ఫాదర్కి డాటర్కి ఉండే రిలేషన్ కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందో మాకు అలాగే ఉంది. కానీ మేము మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే జీవితంలో ఎన్ని రకాల ఎత్తుపల్లాలు చూసినా నిబ్బరంగా ఉండి మనం ఏం సాధించాలనుకుంటున్నామో దాని మీద మనం దృష్టి పెడితే దేవుడు తప్పకుండా మనకి డెస్టినీకి దగ్గర తీసుకెళ్తాడు. నెవర్ గివ్ అప్, కష్టపడితే తప్పకుండా దానికి తగ్గ ఫలితాలు దక్కుతాయి అని ఒక పాఠం, జీవిత పాఠం ఆయన మాకు నేర్పించారు. దాని నుంచి ప్రతి ఒక్క మనిషి దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఎదగాలి అన్నది నేను నేర్చుకుని ఆయన దగ్గర నుంచి నేర్చుకుని మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్పాలి అనుకునే పాఠం అది. అందరికీ తండ్రి ఒక జన్మిస్తారు. నా దృష్టిలో నా జీవితంలో మా నాన్నగారు నాకు 2 సార్లు జన్మనిచ్చారు. ఈరోజు ఇలా ఉన్నాను అంటే, ఇక మీదట చచ్చేంత మటుకు ఉంటాను అంటే ఓన్లీ మా నాన్నగారి వల్ల. నాన్నగారి థ్యాంక్స్, ఇది థ్యాంక్స్ చెప్పకూడదు నాన్నకి, కానీ అవసరం మళ్ళీ నాకు ఇలాంటి ఇది నాకు రాదు ఇంకోసారి, అందుకని చెప్తున్నాను. నేను మీకు కూతురుగా ఉన్నందుకు నేను రుణపడిపోయాను ఈ జన్మకి అంతే. ఇంకో జన్మలో కూడా మిమ్మల్ని నేర్పిస్తానేమో మరి తెలీదు. సార్, ఒక మనిషి జీవితంలో ఉండాల్సిన కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు చాలా ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి మీకు. నాకు చూస్తుంటే వింటుంటే తెలుస్తోంది. ఇలా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే వాటిని ఎలా తట్టుకోగలిగారు సార్? యథార్థంగా నా మెంటాలిటీ ఎలాంటిదంటే, ఓ ప్రాబ్లం వచ్చింది, ముందు అసలు దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఏంటి, ఈ ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు దీన్ని మనం ఆదుకోవడం ఎట్లా, అంతే తప్ప రేపు దీన్ని బట్టి ఏమనుకుంటారు అంత ఆలోచిస్తున్నాండి. నాకు గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటరు వీళ్ళంటే నాకు వీళ్ళ దూరం అయ్యి కనీసం 10 రోజులు కూడా ఉండలేనండి. 4 రోజులు ఉండాలంటే కష్టమవుతుంది. నా మనస్తత్వం అంటే అది ఎందువల్ల ఏర్పడిందో నాకు తెలీదు. అలాగే ఇంట్లో పిల్లలు, ఆడపిల్లలు, అల్లుళ్ళు, ఇందాక వాళ్ళు చెప్తున్నారు కదా పిల్లలు నాకు గురించి, నాకు ఆ అటాచ్మెంట్ ఎక్కువ అండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ అందరికీ చాలా థ్యాంక్స్. విష్ యూ గుడ్ లక్, గుడ్ లక్ ఇన్ ఆల్ యువర్ ఎండివర్స్. థ్యాంక్స్, థ్యాంక్ యూ, బాయ్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక గంట నుంచి మామూలు మనిషిలో బతుకుతున్నానండి. అవునా సార్? కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఓహో, నా మనవాళ్ళు, నా పిల్లలు, నా ఫ్రెండ్స్, నిజంగానండి నేను ఈ అనుభూతి నా లైఫ్లో ఎప్పుడు లేదు బాబు, నిజంగా. అంటే సార్, ఇండస్ట్రీలో మరికొంతమంది కలీగ్స్ మీ గురించి మాట్లాడారు, మీ కలీగ్స్, అవి కూడా చూద్దాం. నమస్కారం అండి, బాగున్నారా? ఇప్పుడు మీతో వర్క్ చేసిన ఆమె చాలా బాగుంది, ఈ పిక్చర్స్ అన్నీ నాకు గుర్తు తెస్తున్నారు మీరు, చాలా సంతోషం అండి మీ గురించి మాట్లాడడం. నా అదృష్టం మీలాంటి వాళ్ళతో పనిచేయడం, మంచి మంచి పిక్చర్లు చేయడం. ఆమె టైంలో మీకు గుర్తుందో లేదో, క్లైమాక్స్ తీయబోతున్నారు, ఈవి గారు ఒక మాట అన్నారు, క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది, నువ్వా కోటా చూద్దాం అన్నారు. కానీ మీ చూపు చూడంగానే సీరియస్గా లుక్ నా మీద ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు, భయపడేదాన్ని.
కానీ ఇప్పుడు కూడా మనం చేసే కాంబినేషన్లో ఆమె చూసుకుంటే, ఎప్పుడైనా టీవీలో చూస్తాను ఆ సీడీ చూసేటప్పుడు, నేను అలాంటి క్యారెక్టర్ అంటే ఎంత లెజెండ్ అండి. ఆ లెజెండ్ మీతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం. నిజంగా చాలా గర్వపడుతున్నాను. నేను మీ కోట్లాది అభిమానుల్లో ఒకటిని. మీరంటే నాకు చాలా ఇష్టం. కొంతమంది మిమ్మల్ని కోట శ్రీనివాసరావు గారు అంటే, చాలామంది మిమ్మల్ని కోటా శ్రీనివాసరావు అంటారు. ఏది ఏమైనా ఇంటి పేరుతో పాపులర్ అయ్యి, ఇంటి పేరుకే కాదు కన్న తల్లిదండ్రులకి, పుట్టిన ఊరికి కూడా చాలా గొప్ప పేరు తెచ్చి సార్థకవంతమైన జీవితం గడిపిన వాళ్ళలో ఘంటసాల, నేదునూరి లాగే కోట అని కూడా చిరపరిచితమైనటువంటి మీరు ఒకరు. అందులో చాలా గర్వకారణం మీరు మన తెలుగువారైనందుకు. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడి పాత్ర నుంచి అమ్మ చచ్చిపోయిన ఆడపిల్లని ఎలా పెంచాలో ఆ బరువు బాధ్యతలను తలపై వేసుకున్నటువంటి ఒక తండ్రి పాత్ర వరకు కూడా మీరు పోషించిన పాత్రలు అనేకం, అమోఘం. మీరు ఒక మహానటులు. మీరు మీకు ఎప్పటి నుంచో నేను పెద్ద అభిమానిని. నేను సాధారణంగా ఎవరింటికి వెళ్ళనండి, వెళ్ళినా అక్కడ భోంచేయను. ఎందుకంటే భోంచేస్తే రుణపడాల్సి వస్తుంది. నాకు రుణం అంటే భయం అండి. అట్లాంటిది మీ ఇంటికి వచ్చాను నేను. మీరు ప్రేమగా అమ్మగారు తినిపించిన ఆ భోజనం నేను చేశాను. ఎందుకంటే మీలాంటి వారికి రుణపడడం నాకు ఇష్టం. ఆ రుణం తీరకపోయినా అది ఇంకా ఇష్టం. మీరు చల్లగా 10 కాలాల పాటు మీరు హాయిగా మనశ్శాంతిగా మీరు గడపాలని, మీకు ఏమైతే ఇష్టమో అన్నీ నెరవేరాలని ఆ వడ్డీకాసుల వాడు వెంకటేశ్వర స్వామిని కోరుతూ, శ్రీనివాసుని కోరుతూ, మీరు మహాశివభక్తులని తెలుసు, ఓం నమశివాయ అనేది మీ ఊపిరని తెలుసు, అయినా కానీ ఈ శ్రీనివాసుడు సన్నిధానంలో ఉన్నాను ఇప్పుడు. కోట శ్రీనివాసరావు గారిని ఆయన కలకాలం హాయిగా జీవించేలా చూడు తండ్రి అని చెప్పి వేడుకుంటూ, మీ శ్రేయోభిలాషిగా మీకు ఉన్న కోట్లాది అభిమానుల్లో ఒకడిగా కోరుకుంటున్నానండి. ఏమైనా మీరు హాయిగా ఉండాలి కోటగారు, మీరంటే నాకు చాలా ఇష్టం. సార్, దర్శక నిర్మాతలు అలాగే యాక్టర్లు మీ గురించి మాట్లాడటం వేరు సార్, ఎందుకంటే వాళ్ళు మీతో నటించారు, మీతో సమయం గడిపారు, మీరంటే ఏంటో తెలుసుకున్నారు. బట్ కీరవాణి గారు మీరు ఎక్కువ సమయాల్లో సందర్భాల్లో కలవని కూడా కలవలేదు, అయినా మీ మధ్య ఉన్న బాండింగ్ ఏంటి నాకు అర్థం కాదు. చెప్పాలంటే రాజమౌళి గారు సినిమాలు తీస్తున్నప్పుడు, బాహుబలి తీస్తున్నారు అప్పుడు, ఏమండే నన్ను పిలవలేదు మీకు, మీ వాడు నన్ను పిలవలేదు ఈ సినిమాకి అన్నాను. అంతకుముందు 2-3 సినిమాలు వచ్చాం. రాజమౌళి గారు కూడా మీకు నచ్చిన హీరో ఎవరు అంటే నాకు కోట శ్రీనివాసరావు అని చెప్పారు. రాజమౌళి నాకు వేటాలు ఇవ్వట్లేదు అంటే తాతకు దగ్గు నేర్పే ధైర్యం వాడికి లేదులేండి అన్నాడు. అలాంటి అభిమానం నా మీద ఆయనకి రావటం అనేది నిజంగా నా అదృష్టం అండి. ఇవాళ ఉన్నటువంటి సంగీత దర్శకుల్లో మన తెలుగువాడు, మన తెలుగు సంగీత దర్శకుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక ఎరవాడు ఒక్కడే. అలాంటి వారికి నేను, మీరు నాకు చాలా ఇష్టం అండి అని ఆయనతో నేను అనిపించుకోవడం అనేది నా జన్మకి నేను పొందినటువంటి అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను అండి. ప్రోగ్రామ్ని ముగించే ముందు సార్, వీళ్ళలో కొంతమంది మీ మీద ప్రశ్నాస్త్రాలు సంధించారు, ఆ ప్రశ్నలకు మీ సమాధానం చెప్పాలి. నేను శ్రీనివాసరావుని ఎవడో తెలుసుకున్నానంటే, తన స్వగ్రామానికి అభివృద్ధికి ఈయన ఏమన్నా ప్రణాళికలు మనసులో పెట్టుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాడా అని ఒక ప్రశ్న వేయాలని ఉంది. మీ ద్వారా అతనికి వేస్తున్నాను, సమాధానం ఏం చెప్తాడో వినాలి. నాకు ఉందండి. ఓకే. మా ఊళ్ళో మా నాన్నగారు ఇచ్చినటువంటి స్థలం ఉంది నాకు, ఆయన కట్టించినటువంటిది. దాంట్లో కళ్యాణ మండపం కడదామని ఒక అభిలాష ఉంది. అన్ని పర్మిషన్స్ అన్నీ అప్లై చేశాను, పోలీస్ పర్మిషను, ఫైర్ పర్మిషను అన్నీ తీసుకున్నాను. అన్నయిన తర్వాత ధైర్యం చాలా ఆగానండి. 3 కోట్లు అవుతుందండి. అంత డబ్బు నా దగ్గర లేదు. ఎవరిని చందాలు అడగటం అంతకంటే ఇష్టం లేదు. ఆ సైట్ని ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఓ పెద్ద నాకు పెద్ద మిగిలిపోయిందండి. పిల్లలతోనే ఏదైనా చేయించాలి. నేను ఎప్పుడు ఏదో అడగాలని అనుకుంటాం కానీ ఎప్పుడు అడగలేదు. వాడికి ఏ నటుడంటే బాగా ఇష్టం అనేది నేను ఎప్పుడు అడగలేదు. బహుశా ఇప్పుడు చెప్తాడేమో తెలుసుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా అందరూ అనే మాట నేను ఏదన్నా కానీ, నా జీవితంలో నటులంటే బాగా నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఇద్దరండి.
మెయిన్ నందమూరి తారక రామారావు కారణజన్ముడు రెండు శ్రీరంగారావు. ఈ అతి ప్రభావితమైనటువంటి సినిమా ద్వారా లేదా టీవీ మీడియా మాధ్యమం ద్వారా ఏం చేస్తే బాగుంటుంది ఈ యువతరాన్ని ఒక సరి అయిన పంథాలో సరి అయిన మార్గంలో నడిపించి భారతదేశపు సనాతన ధర్మం యొక్క విలువలు మన భవిష్యత్తు తరాలకి మీరు అందించబోయేటటువంటి ప్రణాళిక మీకు ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను ఇచ్చే చేస్తుంది కూడా అదేనండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వినుంటే సగం శోధ కూడా అదే. కరెక్టే, అందులో సగం ఒక ఒక 10% మారినా మారినట్టే. మా 10% మారినా మారినట్టే అండి. నాన్నగారు, చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేను మీరు కవితలు రాస్తూ ఉండడం చూశాను, కొన్ని కవితలు చదివాను కూడా. ఇప్పుడు మీరు కొంచెం ఖాళీ సమయం దొరుకుతుంది కాబట్టి ఆ కవితలు మళ్ళీ రాసి దానిలో ఏమన్నా కొంచెం ఎక్స్ట్రాగా వర్క్ చేసి అది ఎంజాయ్ చేయాలి అని ఏమన్నా ఆలోచనలో ఉన్నారా? అలా మీరు చేయాలి అని నేను కోరుకుంటున్నాను, అది నేను చూడాలని ఆశపడుతున్నాను. మీరు కవిత్వాలు రాసేవారా? ఇట్లా మాట్లాడటండి. ఏమో మరి పోయట్రీ రాసేవారట, పుస్తకాలు ఉన్నాయంట. నేను గొప్పవాడిని ఏం కాదండి. అలా ఏదో నాకున్నది మన కాళ్ళ నడుస్తుంటే తగిన ఎదురు దెబ్బ తగిలితే ఏదో ఒక కవిత వచ్చేది, అంతే తప్ప నాకేదో పెద్ద ప్రత్యేకం లేదండి. నేనేం గ్రంథాలు చదివినవాడిని కాదు, ఏం కాదు. ఏమైనా గుర్తున్నాయా సార్ మీరు రాసినవి? ఉన్నాయండి. ఒక్కటేమైనా చెప్పగలరా మాకోసం? జీవితం అంటే చాలా టెన్షన్గా ఉందన్నాడు ఎవడో ఓ ఫ్రెండు. జీవితం అంటే టెన్షన్ ఎందుకురా నీకు అన్నా. అదేంటి అన్నాడు. జీవితం అని అంటున్నా టెన్షన్ ఎందుకు అన్నాను. అదేంటి జీవితం అంటే టెన్షన్ ఉంది అన్నాడు. అరే ఆ మాటలోనే ఉందిరా అర్థం కూడా అన్నాను. ఎలా ఉంటుంది అన్నాడు. రాయ్ అన్నాను. రాయిచాడు. జీవితం చివరికి ఏముంది అన్నాను. సున్నా ఉంది అన్నాడు. అదే రా జీవితం పిచ్చాడు. మీరు తెలంగాణ రామాయణం చాలా బాగా చెప్తారు, ఒకసారి అందరి ముందు ఒకసారి చెప్తే వినాలని ఉంది నాకు. మళ్ళీ నన్ను నటుని చేసింది మూడంతులు తెలంగాణ భాషేనండి మాండలికి. అవునవును. ఆ రుణం నేను దాని రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేను. అంత మంచి భాష నాకు చాలా ఇష్టమైనటువంటి భాష. ఒక మూడు లైన్లు చెప్పండి సార్. దశరథ మహారాజుకి ముగ్గురు పెండ్లములు పోయి. ఎంతమంది? ముగ్గురు. మరి ముగ్గురు పెండ్లములు ఉన్నా కానీ పిల్లలు వెళ్తలే. పిల్లలు వెళ్తలే. అప్పుడు దశరథ మహారాజు ముగ్గులు పడిపోయి ఏం చేసిందంటే ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసి. ఇంగ్లం అంటే అగ్ని. ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఎట్లా చేసింది అనుకున్నావు? గీ పోసిండి యజ్ఞం చేసి. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళింది. ఏం కావాలరు బిడ్డ అన్నాడు. ఏం చేయమంటే వేగి అప్పుడెప్పుడు పెండ్లు అయ్యి నీళ్ళు అయింది కానీ ముగ్గురు పెండ్లు ఉన్నా కానీ ఎవ్వరికీ పిల్లలు వెళ్తలే అన్నాడు. నువ్వేం ముగ్గులు పడకరా బిడ్డ అని చెప్పి ఆయన కిందికి మీదికి చేసి అంటే మంత్రి ఇచ్చాడు. కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చిండు పై. ఇచ్చి పెండమ్మలందరికీ హిసాబు లెక్క పెట్టా అన్నాడు. లెక్క పెట్టారు. పెండమ్మలందరికీ హిసాబు లెక్క పెట్టిండు కానీ చిన్న పెండ్లం అంటే అలా ఎక్కువ కదా. ఆవిడికి జర్రంత ఎక్కువ వేసిండు. అంతే ఆవిడికి ఇద్దరు వెళ్ళింది. పైలైన రామస్వామి, దూసరాయన లక్ష్మణస్వామి, తెసరా చౌత, భర్త చతురగ్రుడు. కొడుకులు మంచిగా పెరిగింది ఇలాగా. మాయ్ గారు, మీకు ఒక చిన్న క్వశ్చన్, జస్ట్ ఫర్ ఫన్. మీరు ఇన్ని జనరేషన్స్ చూశారు, ఒక 5-6 జనరేషన్స్, 7 జనరేషన్స్ చూసుంటారు. మీరు ఒకవేళ నెక్స్ట్ జన్మలో పుడితే ఎలాంటి జనరేషన్లో పుట్టాలని మీరు అనుకుంటారు? ఈ టైం ఇప్పుడు ఉన్నటువంటి టైంలో పుట్టాలండి. కాదు టైం ఇట్టే ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్. సీతారామయ్య గారి మనవరాల్లో మీరు పోషించిన పాత్ర చాలా అద్భుతమైందండి. నాకు చాలా మనసుకు హత్తుకుపోయిన పాత్రది. అందులో మిమ్మల్ని చూస్తూ ఉంటే మా మేనమామ గారు గోలి వెంకటరావు గారు గుర్తొస్తూ ఉంటారు. నాకు చాలా ఇష్టమైన పాత్ర అండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మీరు ఆ పాత్ర మీరు నటించింది కాదు, మీరు అందులో జీవించారని. మీ స్వభావానికి దగ్గరగా ఉంటుందని నా ఎందుకో నాకు అనిపిస్తూ ఉంటుంది. నిజమో కాదో మీరే చెప్పాలి. కిరవాణి గారు నమస్కారం. మన ఇద్దరం కలవటం తక్కువ, మాట్లాడుకోవడం ఎక్కువ. దూరవాణి కీరవాణి. దూరవాణి గారు, కీరవాణి గారు. ఆ పాత్రల్ని నేను నటించడం వల్ల మీలాంటి విఘ్నత కలిగినటువంటి ఒక ప్రేక్షక మహాశైలికి నచ్చటం, నాకు ఇలాగ ఈ టీవీ ద్వారా ఇవాళ కలిసి మీరు చెప్పడం అనేది నా జన్మకి
చాలా గొప్ప ఆనందంగా ఉందండి, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు మీలో ఎవరైనా సార్ని ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీరు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏముంది? మీరు నా సినిమాలు చూశారు కదా, మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? బృందావనం. మీకు నచ్చినటువంటి పాత్రల్లో నేను బాగా నాకు నచ్చిందే. మీది ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? దాంతో మీరు ఏం చేశారు? నా ఫస్ట్ రెమ్యునరేషన్ 2500 అమ్మా. దాంతో ఏం చేశారు? మా ఆవిడ ఇచ్చారు కొనుక్కెళ్ళాను. సార్, మీరు లైఫ్లో జరిగిన ఏదైనా సంఘటన, ఏదైనా ఒక సంఘటన జరగకుండా ఉంటే బాగుండేది అనిపించిన ఏమైనా సంఘటన ఉందా? అదే మండలాధీశుడైన ఒక సినిమా, మీకు పిల్లలు తెలుసు. అంటే ఆ సినిమా మీరు చేసి ఉండకుండా ఉంటే బాగుండేది అని అనిపించిందండి, కానీ సినిమా చూస్తే మాత్రం చేస్తే బాగానే ఉందిలే అనిపించింది. ఎందుకు అనిపించింది సార్? చేసి ఇప్పుడు వాతావరణం అలాంటిది. రామారావు మీ సినిమా కానీ మీరు ఎగ్జాక్ట్గా రామారావు గారు లాగా చేశారు. మీకు మిమిక్రీ కూడా వచ్చంట కదా? లేదండి, ఊరికే కబుర్లు చెప్తారు. మిమిక్రీ వచ్చంటే ఇప్పుడు నేను అట్లా ఏం ప్రోగ్రాంలు కాదు. అప్పట్లో ఏంటంటే సరదాగా ఏదైనా వాళ్ళు చెప్పిండే, లాలి వీళ్ళు చెప్పింది కరెక్ట్. కంప్లీట్గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్తో సహా ఎగ్జాక్ట్గా ఎన్టీ రామారావు గారు లాగా చేశారు. అది అదంతే సినిమా. ఆ తర్వాత మీ మీద దాడులు జరగటం, మిమ్మల్ని కొట్టడం అన్ని జరిగాయి అంట కదా? జరిగినాయండి. ఇప్పుడున్న హీరోల్లో పర్ఫెక్ట్ యాక్టింగ్ అండ్ ఈజ్ ఉన్న హీరోలు ఎవరు? ఈ మూడు ఉన్న వాళ్ళు ఎవరు లేరండి. దేనికి అది పోల్చుకుంటే ఒకటి దగ్గర టైమింగ్ ఉంది, ఒకటి దగ్గర డైలాగ్ ఉంది, ఒకటి దగ్గర ఇంకోటి ఉంది. మూడు కలిసి ఉండటం అనేటువంటిది ఇవాళ రేపు హీరోలు కష్టం అండి. అప్పుడున్న డైరెక్టర్స్ అందరికీ స్థిరత్వం అనేది ఉంది, సర్వే ఉంది, చాలా సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు చేసిన వాళ్ళంతా. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ 2-3 ఇయర్స్లో వస్తున్నారు, అడుగు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకు స్థిరత్వం అనేది కావాలా, దానికి మీరు ఇచ్చే సలహా? నేను స్థిరత్వంగా ఉండాలని ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు తప్ప, స్థిరత్వంగా ఉండటానికి మనం ఏం చేయాలనేది మీరు మర్చిపోతున్నారు. అది లేకుండా మీరు ఇండస్ట్రీకి వస్తున్నారు. సో అన్నిటికీ మంచి శిక్షణ అవసరం అని మీరు అంటారు? వితౌట్ ట్రైనింగ్ డోంట్ కమ్. శిక్షణ అవసరం అండి దానికి, అది ముందు ముఖ్యం. మీరు ఇప్పటిదాకా చాలా రోల్స్ చేశారు, ఫలానా రోల్ చేయాలి అని మీకు ఏదైనా డ్రీమ్ ఉందా? ఇదివరకు సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది, ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా మీదకి వచ్చింది. కాబట్టి ఇవాళ నేను చూడంగానే నాకు ఒక క్యారెక్టర్ వస్తుంది, ఆయన చూడంగానే ఒక క్యారెక్టర్ వస్తుంది. కాబట్టి ఇది నేను చేయలేకపోయాననేది లేదు, చూస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. సార్, మన తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ టైం బాహుబలికి జాతీయ అవార్డు వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుందండి? మంచిదే కదండి, నాకు ఆనందమే. కాదు, దర్శకత్వం కూడా వస్తే బాగుండేదండి. ఏం దేనికి ఇచ్చారు? ఉత్తమ చిత్రం ఒకటి, తర్వాత గ్రాఫిక్స్ అని ఇచ్చారు. కాబట్టి అక్కడ డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ వాళ్ళ యొక్క టాలెంట్ ఎక్కడ నీకేం చెప్పట్లే. ఒక దర్శకుడనో ఒక మ్యూజిక్ అనో ఏదైనా ఒకటి ఇచ్చి ఉంటే ఇంకా స్పెసిఫిక్గా ఉండేదండి. బట్ ఉత్తమ చిత్రం రావడం ప్రప్రథమంగా వస్తుంది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్లోకి ఏవి వేశారు స్టార్టింగ్లో? ఆ కళ్ళు పైకి లేపి బ్లాంక్ గుడ్లు పెట్టడం అనేది చిన్నప్పటి నుంచి ఫస్ట్ ప్రాక్టీస్ చేసింది. అది కోట శ్రీనివాసరావు గారిని చూసి నేను ఫస్ట్ నేర్చుకుంది. అది మా అమ్మ చాలాసార్లు తిట్టేది కూడా, అలా చేయకురా కళ్ళు పోతాయని. సార్ ఎలా పెట్టారు సార్? అదొకటండి, పెట్ట మామూలేనండి. అదేనండి, అండ్ మీ పర్మిషన్తో ఒక డైలాగ్ చెప్తాను చిత్రపతితో. అయ్యా అదంటే బజ్జీరావు, ఆయన ఏదో పెద్ద ఆయన ఆవేశంలో అనేశాడు. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టడం మన పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారయ్యా, ఆయన ఢిల్లీ వెళ్ళి అప్పలనాయుడు గారినే కొడతావా? ఇలాంటి లుచ్చా లఫంగి గారిని మనం రికమెండ్ చేసేది ఏంటి అని అన్నారు అనుకో, కొట్టేస్తావా? రౌడీయిజం రాజకీయం ఒక్కటి కాదురా రే. థ్యాంక్ యూ సార్. రాజమౌళి గారి సినిమా కదా చిత్రపతి అండి. చిత్రపతి. రిషికొండ నుంచి భీమిలికి వెళ్ళే రూట్లో రోడ్డు కొంచెం వంపు తిరిగి ఉంటుంది అయ్యా, అమ్మాయి నడుములాగా. అక్కడ మనకు ఒక 10 ఎకరాలు బిట్టు ఉంది బిట్టు, దాని మీద కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాలు కింద ఉన్నట్టు ఉంటుంది. చిన్నప్పుడు అక్కడే కూర్చుని ఆడుకునేవాడిని. అలాంటి బిట్టే హైదరాబాద్లో ఉందని విన్నానయ్యా. అక్కడ కూర్చోవాలని ఉంది, అక్కడ కూర్చోవాలంటే పవర్ కావాలి. సత్యం, ఆ పవర్ రావాలంటే 1,000 కోట్లు కావాలి. తెచ్చి ఇంత జ్ఞాపకం పెట్టుకుని మీరు నా డైలాగులు చెబుతున్నారంటే నేను ఎంత అదృష్టవంతుని చెప్పండి. మీ జీవితాన్ని మేము సెలబ్రేట్ చేసుకోవాలని మిమ్మల్ని వాళ్ళు ఇక్కడికి పిలిపించాం. 40 ఏళ్ల కెరియర్లో
ఇంత విస్తృతమైన ఇంత వైవిధ్యమైన పాత్రలు పోషించి పద్మశ్రీ దాకా వెళ్ళారు మీరు. ఇంకా ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ ఇంకా మీరు ప్లే చేయాలి సార్, ఇంకా మిమ్మల్ని చూడాలని ఉంది మాకు. ఇంకా తెర మీద అద్భుతంగా మీరు రకరకాల పాత్రల్లో కనిపించాలని మేము కోరుకుంటున్నాం. ఇదంతా మనకి ప్రాప్తం ఉండాలండి. నా అదృష్టం మీరు రావడం, నా మనవాళ్ళు రావడం, నా పిల్లలతో మాట్లాడించడం, మా కోడలతో మాట్లాడించడం, పనిలో పని పిచ్చిది మా ఆవిడ కూడా మాట్లాడితే బాగుండేదండి. TV5 వారు ఇంత 10 మందిని కూర్చోబెట్టి నా ఫ్యామిలీ గురించి కానీ, నా గురించి కానీ, నా చరిత్ర గురించి కానీ, జనరల్గా అందరూ మీ మొదటి సినిమా ఏమిటి, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారు, ఈ తలకాయ నొప్పి ఏమి లేకుండా మంచిగా మామూలుగా మాట్లాడించి మీరు చేసినందుకు నా జీవితాన్ని మీరు నేను రాసుకుంటం కంటే చక్కగా ఈ ప్రోగ్రాం ఎప్పుడు చూసుకున్నా కానీ నా లైఫ్కి బాగుంటుంది. ఇలాంటి సదవకాశం కలిగించినటువంటి TV5 వారికి, యాంకరింగ్ చేసినటువంటి మీకు, వచ్చినటువంటి పిల్లలకి, విన్నటువంటి ప్రేక్షక దేవులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.